ఏ గుళ్ళోనైనా మూల విగ్రహాలు ఉంటాయి, ఆ తర్వాత అవి బయటికి రావు కాబట్టి వాటిని రిప్రజెంట్ చేస్తూ ఊరేగింపుల్లో పాల్గొని హారతులు అవి అందుకోవడానికి ఉత్సవ విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ ఆర్ఆర్ఆర్ సినిమాకి భారతదేశం తరఫున ఆస్కార్ అవార్డు అనే ప్రతిష్టాత్మకమైన పురస్కారం రావడం వెనక ప్రధానమైన కృషి చేసిన వాళ్ళు మూల విగ్రహాలు లాంటి వాళ్ళు రాజమౌళి, ప్రేమ్ రక్షిత్. సో వారి తరఫున వాళ్ళు బయటకు రారు కాబట్టి వారి తరఫున ఈ పురస్కారాలు కానీ సన్మానాలు కానీ అభినందనలు అందుకోవడానికి ఉత్సవ విగ్రహాలుగా నేను చంద్రబోస్ ఉన్నాను ఇక్కడ. సో మా వంతు ఎంతో కొంత ఉంది, ఉన్నప్పటికీ కూడా ప్రధానమైన కారణం వాళ్ళిద్దరిది అని భావిస్తూ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నప్పుడు కూడా అదే చెప్పడం జరిగింది. కాకపోతే అక్కడ వివరంగా చెప్పలేదు, ఎందుకంటే అట్లాంటి వేదికల మీద 5 నిమిషాలు కాదు, 1:45 అట్లా టైం ఇస్తారండి. సో మన మనసులో ఉన్న భావాలని పూర్తిగా చెప్పే అవకాశం అక్కడ దొరకదు. ఇక్కడ అంతా మనవాళ్లే, అంత మన కుటుంబ సభ్యులే కాబట్టి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా చలనచిత్ర పరిశ్రమ అంతా ఒకచోట చేరినందుకు నాకు చాలా సంతోషం ఉందండి. ఈరోజు ఈ సందర్భం కావచ్చు, రేపొద్దున వ్యక్తులు మారుతూ ఉంటారు, సందర్భాలు మారుతూ ఉంటాయి, ఇట్లా అందరూ కూడా అన్ని క్రాఫ్ట్ వాళ్ళు ఒకచోట చేరి ఏదో ఒక వంకన కలుస్తూ ఉండడం అనేది చాలా ఆరోగ్యకరమైన పరిస్థితిగా భావిస్తూ అది పదే పదే జరగాలని కోరుకుంటున్నాను. సందర్భం ఏదైనా కావచ్చు, మనుషులు మారచ్చు. ఈరోజు కీరవాణి చంద్రబోస్ కావచ్చు, రేపు ఇంకోళ్ళు ఎవరిలో కావచ్చు, కానీ ఇట్లా అందరూ కలుస్తూ ఉండడం, ఒకచోట చేరి ఇట్లాగ పండుగ చేసుకోవడం వాతావరణాన్ని పదే పదే మళ్ళీ కల్పించాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ చాలా సంతోషంగా ఉందండి. చంద్రబోస్ గారు, నా మొట్టమొదటి పాట రికార్డింగ్ చేసింది చెన్నైలో ప్రసాద్ 70mm అనే థియేటర్లో. ఉన్నత సాంకేతిక విలువలు అనే మాట చాలాసార్లు వింటుంటాము మనం, అంటే దాని అర్థం కొంతమందికి తెలియకపోవచ్చు. ఉన్నత సాంకేతిక విలువల్ని అంటే టెక్నాలజికల్గా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే పరిస్థితిని ఎప్పటికప్పుడు వారు తన పాలసీగా పెట్టుకొని రమేష్ ప్రసాద్ గారు కట్టిన ఆ థియేటర్లో అడుగు పెడితేనే చాలా అద్భుతమైన అనుభూతి అండి. లూయిస్ బాబు అని ఒక ఆయన ఉంటాడు అక్కడ, ఆయన 24 గంటలు దాన్ని తడిగుడ్డతో తుడిపిస్తూనే ఉంటాడు అక్కడ. ఆ థియేటర్లో అడుగు పెడితే దేవాలయంలోకి అడుగు పెట్టినట్టే ఉంటుంది, లోపలికి మంచినీళ్ళ బాటిల్ కూడా తీసుకువెళ్ళడానికి వీల్లేదు. అటువంటి థియేటర్లో ఫస్ట్ సాంగ్ రికార్డ్ చేయడం అనేది నాకు కృష్ణరాజు గారు, సూర్యనారాయణ రాజు గారు ఇచ్చిన అద్భుతమైన అవకాశం. కొత్త మ్యూజిక్ డైరెక్టరే కదా, ఎక్కడో చోట ఒక సందులో థియేటర్లో చేసేవయ్యా అనుకుండా అటువంటి ప్రతిష్టాత్మకమైన థియేటర్ నా మొదటి రికార్డింగ్ చేయించిన వారికి నా కృతజ్ఞతలు. ఆ థియేటర్లో నేను ఫస్ట్ ఎంటర్ అయ్యి అక్కడ ఒక 50-60 పీస్ ఆర్కెస్ట్రాతో సాంగ్ రికార్డ్ చేసేటప్పుడు ఉన్న అనుభూతి అది ఎంత గొప్పదంటే, అది ఒక రసగుల్లానో గులాబ్ జామునో తిన్న అంత అనుభూతికి ముందర ఆస్కార్ అవార్డు అనుకోకుండా ఒక మంచి చక్కటి టీ తాగినట్టు. మీకు చూడండి, మంచి స్వీట్స్ తిన్న తర్వాత టీ తాగితే అందులో టేస్ట్ తెలియదు మీకు, అందులో తీపి మాధుర్యం మీకు తెలియదు. అలాగని చెప్పి కొట్టి పాడేలాం. కార్తికేయకి ఏదైతే నేను కృతజ్ఞతలు చెప్పానో, కార్తికేయ భార్య అంటే మా కోడలు పూజ నన్ను అడుగుతూ ఉంటుంది, అంకుల్ మీరేంటి ఎగ్జైట్ అవ్వట్లేదు ఏంటని. నిప్పులు చిమ్ముతూ నింగి ఎగిరితే నిబిడాశ్చర్యంతో వీరే అన్న పరిస్థితిని 5-6 సార్లు, నెత్తురు కక్కుతూ నేల రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అన్న పరిస్థితిని 4-5 సార్లు జీవితంలో అనుభవించిన వాణ్ణి. సో ఆస్కార్ అవార్డులో అందుకునేటప్పుడు కానీ ఏమీ నాకేం ఎగ్జైట్మెంట్ లేదండి, వస్తే చాలా మంచిదనే సదుద్దేశంతోనే ఉన్నాను. ఆస్కార్ అవార్డు చాలా ప్రతిష్టాత్మకమైందని తెలుసు, కానీ నేను నా భార్య అంటుంటుందండి, బ్రతికితే ఒక్కరోజైనా సరే రామోజీరావు గారిలా బతకాలి మనిషి అన్నవాడు అని. సో అటువంటి రామోజీరావుని కలవడానికి వెళ్ళినప్పుడు మీరు ఆస్కార్ తీసుకురండి ఇంటికి అని ఆయన అంటే నేను ఆశ్చర్యపోయాను, రామోజీరావు గారు ఆస్కార్కి ఇంత వాల్యూ ఇస్తున్నారా,
అంటే డెఫినెట్గా దాంట్లో వాల్యూ ఉందన్నమాట, అది ఎలాగైనా తీసుకురావాలి అనే ఒక టెన్షన్ బయలుదేరిందండి. చంద్రబోస్ గారు చెప్పినట్టు లాస్ట్ 45 సెకండ్స్లో, లాస్ట్ 1 మినిట్లో అది అనౌన్స్ చేసే ముందర ఎవరి కోసం కాకపోయినా ఆయన కోసం నేను ఇది మాకు రావాలి అని ఒక ఫింగర్స్ క్రాస్ అంటారు చూడండి, అట్లా నేను ఆ స్టేట్లో ఉన్నాను. అది వచ్చింది, వచ్చిన తర్వాత ఇంక మామూలేనండి. కనుక ఒకసారి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాతే కా ఎటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితిలో ఉన్నాను. ఎగ్జైట్మెంట్ ఆ 5 నిమిషాలు ఎగ్జైట్మెంట్ మెయింటైన్ అయింది. ఆ విషయాన్ని మీతో ఇప్పుడు పంచుకుంటుండగా మళ్ళీ అదే ఎగ్జైట్మెంట్ వస్తూ ఉంది. సో ఈ అవార్డు రావడం వెనక కృషి చేసిన రాజమౌళికి, ప్రేమ్ రక్షిత్కి, అద్భుతంగా దాన్ని ప్రాక్టీస్ చేసి కష్టపడి చేసిన ఇద్దరు హీరోలకి, వాళ్లే కాదు అక్కడ ఉక్రెయిన్లో డ్యాన్స్ చేసిన అందరికీ డ్యాన్సర్లు, వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా చేశారు. ఎంతోమంది అలా చేయబట్టి అది వైరల్ అయింది. అది వైరల్ అవడం వెనకాల ఆ పాట సక్సెస్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాని ఒక కనీసం ఒక 100-200 స్క్రీనింగ్లు చేసి ఆస్కార్ ఓటర్స్ అందరికీ, 10,000 మంది ఓటర్స్లో చాలామంది ఓటర్స్కి చూపించడం జరిగింది. వాళ్ళకి సినిమా నచ్చింది కాబట్టి పాట నచ్చింది, ఆ పాట నచ్చి పాటకి అవార్డు వచ్చింది. సో దీని వెనకాల పై మెట్టే చూస్తున్నాం కానీ కింద మెట్లు చాలా ఉంటాయి. ఆ ప్రతి మెట్టుకి కృతజ్ఞతాభావంతో అందరూ కలిస్తేనే ఈ పని జరిగిందని భావిస్తూ ఈ సమిష్టి కృషికి లభించిన విజయాన్ని మీరు సమిష్టిగా మెచ్చుకుంటూ ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి చాలా సంతోషిస్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.